నియాన్ ఐఐటీలో ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన శ్రీచరణ్, 15 ర్యాంక్ పి రేహన్ సాధించిన విద్యార్థులు జహంగీర్ పాషా. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ 2017 9 మందితో నియాన్ ఐఐటీ స్థాపించి నేడు కాకతీయ స్కూల్ ఐఐటీలో కార్పొరేటర్ పాఠశాలకు ధీటుగా పోటీ పరీక్షలకు నియాన్ ఐఐటీ ఫౌండేషన్ సన్నద్ధం చేస్తూ స్టేట్ సిలబస్లో ఏమాత్రం తగ్గకుండా విద్యను అందించడం వల్ల ఈ ఫలితాలు సాధించామని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా కార్పొరేట్ కళాశాలలో 3 విద్యార్థులు ఫ్రీగా సెలెక్ట్ అవుతున్నారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన విద్యార్థులు 100% రిజల్ట్ సాధిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాకతీయ విద్యా సంస్థపై విద్యార్థులు అన్ని రంగాలలో ప్రభంజనం సృష్టిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. కాకతీయ పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫస్ట్ 9 మెంబర్స్తో మొదలు పెట్టాం మా జర్నీ. 9 మెంబర్స్ని సపరేట్ చేసి ఎవ్రీ ఇయర్ మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇంకోటి పేరెంట్స్ కూడా మాకు ఒక టెస్టింగ్ లాగా పెట్టారు అనమాట, అంటే వీళ్ళు ఉంటారా ఉండరా అని. ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ నో స్కోప్ ఇన్ నాగర్ కర్నూల్ బికాస్ ఎంతమంది ఐఐటి ఫ్యాకల్టీ నాగర్కర్నూల్ వచ్చినా అది 1 ఇయర్కి కనిపిస్తున్నా, నెక్స్ట్ ఇయర్కి జంప్. సో ఇలా అవుతుంది, ఇది ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి జరుగుతుంది. సో మేము ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు ఒక 2 ఇయర్స్ పేరెంట్స్ టెస్టింగ్ చేశారు ఉంటారా ఉండరా అని. గట్టిగా నిలబడ్డాం, ఇప్పటి వరకు మంచి మంచి ఆఫర్స్ వచ్చినా కానీ వదులుకొని ఇక్కడ మీ కొరకు ఉన్నాం. ఎందుకంటే నాగర్ కర్నూలు చరిత్రలో ఇప్పటి వరకు ఐఐటీలో అయినా కానీ వేరే ఏ విద్యా దాంట్లో అయినా కానీ ఇంత టాప్ మోస్ట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఎక్కడా లేదు. ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తం చెక్ చేసుకుంటే వనపర్తికి ఎక్కువ స్కోప్ ఉండేది. ఇప్పుడు హైలైట్ ఏంది అంటే వనపర్తి నుంచి కూడా ఇక్కడ క్లాసెస్ వినడానికి వస్తున్నారు. ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్, యూ కెన్ క్లాప్ ఆన్ దిస్. అంత స్కోప్ ఉంది ఇక్కడ. ఇంకొకటి, ఈ స్కూల్ ఎందుకు అంత సక్సెస్ అని అంటే ఫస్ట్ మేమే టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ మేమే మేనేజ్మెంట్, కాబట్టి దీన్ని ఎలా స్కెడ్యూల్ చేయాలో అనేది మాకు బాగా తెలుసు. మీరు వేరే స్కూల్స్తో మీరు కంపారిజన్ చేస్తే అలాంటి ఉండదు. మేనేజ్మెంట్ ఒకరు ఉంటారు అండ్ టీచింగ్ చెప్పేటోళ్ళు ఒకరు ఉంటారు. టీచింగ్ చెప్పేటోళ్ళు ఎంతసేపు చూసినా వాళ్ళు రెసిస్టెన్స్ అంటూ ఉండరు. అంటే ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ కనపడదు. ఇక్కడ మేమే ఫిక్స్ అయినాం కాబట్టి గట్టిగా పేరెంట్స్ నమ్ముతున్నారు, బిగినింగ్ నుంచి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఫ్రమ్ 10th క్లాస్ వరకు నాగర్ కర్నూల్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది. ఐఐటీకి హైదరాబాద్ అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఈ సంవత్సరం మేము ప్రూవ్ చేసినాం. సో యూ కెన్ సీ ద ఫ్లెక్సిస్ ఇన్ వేరియస్ వేస్. ఈసారి మేము 10th క్లాస్ కూడా అంటే మాకు ఒక డ్రాబ్యాక్ కూడా చేసారు. అంటే మేము మాకు ఎప్పుడు 10x10 రాలేదని కాదు, ఎప్పుడు వస్తుండే మేము వేసుకోలేదు. మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఐఐటీ స్కూల్, ఐఐటీకి ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లనే 10x10 జీపీఏ రాలేదు అని కాదు. అంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ సంవత్సరం పాంప్లెట్లో చూడగానే 10x10 వచ్చింది, అరే వీళ్ళకి ఈ సంవత్సరమే వచ్చింది అని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం వచ్చిందా? ప్రతి ఇయర్ 10x10 వస్తుంది. ఏకైక స్కూల్ మీరు ఆల్ ఓవర్ తెలంగాణలో చెక్ చేసుకున్నా మీకు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఒక స్టేట్ సిలబస్ని ఐఐటీని బ్యాలెన్స్ చేసుకుంటున్న ఏకైక స్కూల్ మాదే, ఏకైక స్కూల్ మొత్తం తెలంగాణలో గర్వంగా చెప్పగలుగుతున్నాం. పేరెంట్స్ సహకారం మామూలుగా లేదు దీనిపైన. 2 ఇయర్స్ టెస్టింగ్ అయిన తర్వాత పేరెంట్స్ మేము మార్నింగ్ పెడితే మార్నింగ్ అంటే మేము ఏ టైం పెట్టినా పేరెంట్స్ చాలా రెడీగా ఉన్నారనమాట మాకు పంపించడానికి. మీరు ఎక్కడ చూసినా ఇంత క్రౌడ్ అయితే ఉండరు సమ్మర్ క్లాసెస్కి. అంటే మీకు ఐఐటీ పట్ల ఇంత చేంజ్ తీసుకొచ్చినాం. ఒక 9 మెంబర్ స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా మీరు సమ్మర్ క్యాంప్లో ఆల్మోస్ట్ 200 మెంబర్స్ వస్తున్నారు. అంటే దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ అవర్ నియాన్ ఇట్సెల్ఫ్. ఐ డోంట్ నో యాక్చువల్లీ, ఇస్ ఇట్ అనౌన్స్ ఆల్రెడీ? ఓకే, వి ఆర్ గోయింగ్ టు సీ ద విన్నర్స్ ఆఫ్ ది సమ్మర్ క్యాంప్ అండ్ సమ్ స్పెషల్ ప్రైజెస్ ఆల్సో. ఎంజాయింగ్ ద సమ్మర్, డిఫరెంట్ క్యాంప్స్ ఆర్ దేర్. యూజువల్లీ వెన్ వి ఆర్ చైల్డ్హుడ్ వి యూజ్ టు ప్లే ఆన్ ద స్ట్రీట్స్, యు నో మార్బల్స్ వి సే గోలీలు. డు యు నో ద ప్లే ఆఫ్ మార్బల్స్ గేమ్? డు యు నో చిత్రంగి, చిరుతబిల్ల? నో. సో ఇట్ వాజ్ ఇజంట్ ఇట్? ఎస్.
ఐ థింక్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ నో ద ఫస్ట్ పేజ్ హౌ ఈజ్ ఇట్ ఇన్ యువర్ సైన్స్ టెక్స్ట్ బుక్. వెరీ ఇంట్రెస్టింగ్ పేజ్ ఐ థింక్ ఫర్ ఎవ్రీబడి దట్. ఓకే, ఇన్ దట్ ఫస్ట్ పేజ్ when I joined in this school, yes, we have gathered, listen, గట్టిపెట్టండి. నాగర్ కర్నూల్ చరిత్రలో ఫస్ట్ మొట్టమొదటి ర్యాంకు తెచ్చిన విద్యార్థి, ఈనాడు పేపర్లో చూసారా స్టార్టింగ్, క్లాప్స్ ఎవ్రీవన్. With a huge round of applause. Continuous clapping please.